హిందువులు ప్రతి సంవత్సరం మొదటి పండుగగా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటారు. ఏడాది ఆ పరిస్థితి ఎక్కడా కనిపించే అవకాశం లేకుండా పోయింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రతి గ్రామంలో వీధికి ఒక గణేష్ విగ్రహం పెట్టి భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా ఆనందంగా నిర్వహించి వినాయక చవితి వేడుకలకు కరోనా వైరస్ బ్రేక్ వేసింది. ఈ సంవత్సరం వినాయక చవితి ఇంటిలోనే జరుపుకోవడం మంచిదని అధికారులు తెలపడంతో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మండల పరిధిలోని చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో నిర్వాహకులు చిన్న పెద్ద విగ్రహాలు దాదాపు 4 నుంచి 5 వేల వరకు ఏర్పాటు చేసేవారు. ఇందుకోసం 5 లేక 6 నెలల ముందే పొందూరు మండలంలో గల రాపాక పొందూరు గ్రామాలకి గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి విగ్రహాలు తయారు చేసే కళాకారులు వలస కూలీలుగా వచ్చి వినాయక విగ్రహాలు తయారు చేసే ప్రక్రియ మొదలు పెట్టేవారు. చిన్న విగ్రహాల నుంచి 4 అడుగుల ఎత్తు మొదలుకుని 10, 12, 15 అడుగుల ఎత్తైన విగ్రహాలను తయారు చేసేవారు. అలాగే స్థానిక ప్రజల ఆర్డర్ మేరకు భారీ విగ్రహాలను తయారు చేసేవారు. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విగ్రహాలను తయారు చేసిన వారికి కరోనా వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఈ వైరస్ ని కంట్రోల్ చేయడానికి జిల్లా అధికారులు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఏది ఏమైనా కరోనా కారణంగా హిందువులు ఏటా మొదటిసారి నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు దూరంగా ఉండటం వలన కరోనా బారిన పడకుండా ఉండేందుకు మంచిదని అధికారులు తెలిపారు. ఎవరెళ్ళలో వారే జరుపుకుంటారు. వీధుల్లో మంటపాలు పెట్టి పందిళ్ళు వేసి ఇటువంటి సంబరాలు చేసుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ఏమైనా చర్యలు తీసుకున్నట్లయితే మేము దాని కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పుకున్నారు. సో ఇది మీ యొక్క మనలో ఉంచుకొని కరోనా నియంత్రణలో భాగంగా ఇది మీరు పాటిస్తారంటూ మేము మరొకసారి కోరుకుంటున్నాం. గణేశాయ నమః. రాష్ట్ర ప్రజాయకన అందరికీ కూడా నా శుభాశిస్సులు. మరి ఈ సార్వనామ సంవత్సరంలో తేదీ 22/8/2020 శనివారం మాత్రమైనటువంటి పర్వదినం. మరి భారతీయ సాంప్రదాయ ప్రకారంగా వినాయక చతుర్థి, వినాయక చవితి అనేటువంటిది విశేషమైనటువంటి పర్వదినం, తొలి పండుగ. మరి 2019/2018 చాలా కాలం నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ప్రకారంగా చేసుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం మనకి ఈ కరోనా మహమ్మారి అనేటువంటిది విజృంభణ జరిగింది. దానివలన లోకాలన్నింటినీ కూడా రక్షించమని పసుపు గణపతితో ప్రారంభమైనటువంటి ఈ వినాయక నవరాత్రులు భారీ విగ్రహాలతో కూడా ఎంతవరకు జరుగుతుంది. ఈ సంవత్సరానికి మనకి ఇచ్చినటువంటి ఫలితం ప్రకారంగా ఎవరై ఇళ్లలో వాళ్ళని పూజ చేసుకోమని ప్రభుత్వ ఆదేశం. కాకపోతే గ్రామాల్లో ప్రతి ఇంట్లో కూడా సర్వేజన సుఖనా భవంత్ అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంట్లో కూడా జరపడం వలన మన ఇల్లు, మన గ్రామం, మన దేశం, మన రాష్ట్రం అనేటువంటి దృక్పథంతో ఎవరింట్లో వాళ్ళు చేసుకొని ఈ విపత్తు కార్యక్రమంలో మళ్ళీ ఎప్పుడు కూడా జరగకుండా మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడమని అందరూ కూడా కోరుకోవాలని మీ అందరికీ కూడా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వేజన సుఖన భవంతు, లోకా సమస్త సుఖన భవంతు. పొంజరాం గ్రామం, సంతగౌడి మండలం, శ్రీకాకుళం జిల్లా గ్రామ పురోహితులుగా అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తున్నాం.